మీ పేరు? నా పేరు వీరేపల్లి నాగేశ్వరరావు. మాది ఎర్రవరం గ్రామం. వీరేపల్లి నాగేశ్వరరావు గారు ఎర్రవరం గ్రామం. ఇక్కడ మా కాడ పుట్ట మీద బాల ఉగ్ర నరసింహస్వామి ఇచ్చారు. ఆయన వచ్చిన భక్తులకి కోరికలన్నీ తీరుస్తున్నాడు. వచ్చిన భక్తులు కోరికలు కోరుకొని పోతున్నారు. ఆ కోరికలు దేవుడు తీరుస్తున్నాడు. వాళ్ళ బంధువులు చెప్పుకుంటారు. వాళ్ళ బంధువులు వస్తున్నారు. మూడు నాలుగు వేల నుంచి స్టార్ట్ అయిన జనాభా ఇలా లక్షకు పెరిగిపోయింది. లక్ష మంది బాగా సంతోషంగా ఉంది. మా గ్రామం ఎర్రవరం సంబంధించినటువంటి నివాసి. ఇక్కడ అన్ని కూడా ఎరిసినటువంటి తెలిసినటువంటి మరి ఇక్కడ చరిత్ర అంతా కూడా తెలిసినటువంటి మన వ్యక్తి మన ముందున్నారు. మరి వీరు కూడా మరి దేవస్థానంలో సభ్యత్వం ఉన్నది. సభ్యులు దాదాపుగా గుడి నిర్మాణానికి వీరు కూడా సహాయవంతుగా 50 లక్షల రూపాయలు కూడా నేను ఇస్తా అని చెప్పేసి మరి ఇక్కడ ప్రామిస్ చేసి ఉన్నారు. వారిని కూడా మనం ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గుడి యొక్క నిర్మాణానికి వారు చేయూతనిస్తూ నేను కూడా 50 లక్షల రూపాయలు నేను ఇక్కడ గుడికి ఖర్చు పెట్టాలి, మా ఊరు మా దేవుడు మా సంబంధించిన స్వగ్రామం అని చెప్పి వారు తెలియజేస్తా ఉన్నారు. చాలా సంతోషం అండి. తరం మనం ప్రస్తుతం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దేవస్థానంలో పైభాగంలో ఉండడం జరుగుతుంది. మనం ఇక్కడ భక్తులను చూడొచ్చు. విపరీతమైనటువంటి భక్త జన సమూహం ఈరోజు కనిపిస్తూ ఉంది. శుక్రవారం వస్తేనే శుక్రవారం అంటేనే ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గర భక్త జన సమూహం అనేది విపరీతంగా కనిపిస్తుంటుంది. ప్రతిరోజు నిత్యము భక్త జన సమూహము. వారము లేదు, రోజు లేదు, ప్రతిరోజు నిత్యము బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గర సంతాన ప్రాప్తి కోసము, కొన్ని కోరికలు నెరవేర్చుకోవడం కోసము స్వామివారి యొక్క వెనుక భాగంలో ఊయలలను కొన్ని ముడుపులను కూడా ఇక్కడకు మనకు గమనించవచ్చు. భక్తులంతా కూడా ఇక్కడ కట్టేస్తూ ఉన్నారు. స్వామివారి పైభాగంలో చూడొచ్చు భక్తులు కోలాహలము. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మిర్యాలగూడ ప్రాంతం నుంచి ఒక భక్తురాలు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా స్వామివారి దర్శనానికి వారంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినా ఏ మూల చూసినా భక్త జన సమూహము స్వామి బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. చూడొచ్చు కాస్త ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గర కమిటీ వారు ఉన్నారు. ఆ కమిటీ వారు కూడా శ్రాయశక్తుల ఇక్కడ ఉదయం 4 గంటల నుంచి వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. కమిటీ వారు కూడా ఎంతో ఓపికతోటి ఎంతో సహనంతో తమ విధులను ఇక్కడ నిర్వర్తించడం మనం గమనించవచ్చు. స్వామివారు ఇంతమంది భక్తులను ఇక్కడికి రప్పించుకుంటున్నారు మనం చూడొచ్చు. కాస్త ఇక్కడ స్వామివారి పైభాగంలో కూడా వాక్కులు చెప్పేవారు సంఖ్య కూడా పెరిగింది మనం చూడొచ్చు ఇక్కడ. ఆ
అడిపిస్తారు. ఎంతమంది అడుగుతున్నారు? ఉన్నే వ్యాకులు 50. స్వామివారి సన్నిధిలో భక్త జన సమూహము భక్త కూటమి ఇక్కడ మనం చూడొచ్చు. అరే బుజ్జి ఒకసారి సర్జరీ ఒకసారి జరగం సర్జరీ ఒకసారి ఇక్కడ చూడొచ్చు. వాక్కులు చెప్పే సంబంధించినటువంటి కొంతమంది మనకి స్వామివారి సన్నిధిలో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా స్వామివారి వాక్కును చెప్తూ స్వామివారి సన్నిధిలో కొంత దర్శనమిస్తూ ఉన్నారు మనం గమనించవచ్చు. ఎక్కడ చూసిన స్వామివారి భక్తులు మాచర్ల ప్రాంతానికి చెందిన ఒక భక్తురాలు మనం గమనించవచ్చు. అమ్మ ఇక్కడ బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు కదా, మరి మీ ఇక్కడ స్వామి వెలిసారని ఎలా తెలిసింది? ఇట్లానే యూట్యూబ్ లో చూసారు అని చెప్పి వారు భక్తులు చెప్తూ ఉన్నారు. అమ్మ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? మీరెంతమంది వచ్చున్నారు ఇక్కడికి? మూడు వారాల నుంచి కూడా స్వామివారి సన్నిధికి మేము వస్తూ ఉన్నాం, స్వామివారిని దర్శించుకుంటున్నాం అంటున్నారు. మరి ఎలా అనిపించింది మీరు మూడు వారాల నుంచి ఇక్కడికి వస్తున్న సందర్భంలో? బాగున్నది అంటున్నారు. ఓకే అమ్మ, మీరు ఎక్కడి నుంచి? మీరు సంబంధించిన భక్తులు నేరేడుచల్లు ప్రాంతం నుంచి కూడా మనకి ఇక్కడ స్వామివారి సన్నిధికి చేరుకోవడం జరిగింది. మరి ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ స్వామివారి సన్నిధిలో కొన్ని సౌకర్యాలుగా ఉన్నాయి, కొన్ని సౌకర్యాలు ఏమంటున్నారు, కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని మాత్రం గమనించవచ్చు. ఎందుకంటే స్వామివారి సన్నిధి ఇక్కడ ప్రారంభమే వెలిసి కూడా అతి తక్కువ కాలం అయింది, కేవలం 9 నెలలే అయినది. మరి 9 నెలల్లో ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు కానీ కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పి కమిటీ వారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే త్వర త్వరగా బాత్రూమ్స్ అన్ని కూడా అతి తొందరగా కట్టేశారు. ఇంకోటి ఏంటంటే భక్తుల సౌకర్యార్థం వర్షాకాలం అయిపోయింది, వర్షాలు వస్తూ ఉన్నాయి, భక్తులు తాగడం విపరీతంగా పెరిగింది. అప్పటికీ కొంత సంబంధించినటువంటి సహాయకులంతా కూడా కొంత స్వచ్ఛంద సేవా సంస్థ వారు కూడా షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కొంత సమయం అయితే పట్టొచ్చమ్మా, మనం కొంత అసౌకర్యాన్ని మనం కొంత ఓపిక చేసుకొని మన్నించాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నాం. ఓకే చూడొచ్చు భక్తులు, ఇక్కడ విపరీతమైనటువంటి భక్త జన సమూహం మనకు అనిపిస్తూ ఉంది. స్వామివారిని ఒక భక్తురాలు స్వామివారిని ఆవరించారు, వారి మాటల్లో చూడొచ్చు. మెచ్చి తమ్ముడా, నన్ను నమ్ముతున్నావు, వారం వస్తా నీ కుక్క బుల్లు లేస్తుంది, ఉండ బుద్ధి కావట్లేదు, రావాలని ఆగ వేదాలతో నేను ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఒక భక్తురాలని స్వామి వారు ఆవరించి ఉన్నారు. ఏ భక్తురాలను చూసినా చూడొచ్చు స్వామివారి మహిమలు, స్వామివారి మహిమలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి తమ్ముడా, నాకు నిత్య పూజలు జరగాలి తమ్ముడా అని చెప్పి స్వామివారు చెప్తూ ఉన్నారు. నిన్ను రప్పించుకున్నా, నీకు పనిలో ఏ లోకం ఉండదు, ఏ దోకా ఉండదు, నన్ను నమ్మిన వాళ్ళకి బొమ్మ కాదు, ఇచ్చే కళ్యాణం పచ్చని
స్వామి వారు చెప్తున్నారు నిత్య కళ్యాణము పచ్చని తోరణము నేను స్వామి వారి మాటలు చూడొచ్చు నీకు మంచి దారి చూపించే గడియలు ఉన్నాయి నీకు తిరుగులేని దారి నా